नमस्ते वेलकम टू केटीवी तेलुगु दिस इज अपूर्व ई कार्यक्रमान्नि मीकु समर्पिस्तुन्न वारु के मोटार्स ऑथराइज्ड डीलर्स ऑफ फोर्स मोटार्स इन तेलंगाणा देशंलो बीजेपी राजकीयं भिन्नमैनदि आ पार्टी पुनादुलु हिंदुत्वं मीदुगा उन्नायि दान्नि कादु अनुकोलेरु अंदुके अयोध्य समस्यनु परिष्करिंचिना वेंटने ज्ञानवापी इश्यूनु तेरपैकि तेच्चारु 2019 लो अयोध्य विवादंलो सुप्रीम कोर्टु तीर्पु वेलुवडिनप्पटि नुंडि ज्ञानवापी मसीदु आवरणलोनि हिंदू विग्रहाल वद्द प्रार्थनलु चेसुकुने హిందువులకు గల హక్కును నొక్కి చెబుతూ వారణాసి కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అంతేగాక మసీదులోని కొలనులో ఉన్న ఫౌంటైన్కు కార్బన్ డేటింగ్ నిర్ధారించేందుకు వీడియోగ్రాఫ్ సర్వేలు నిర్వహించేందుకు అనుమతించాలి అని కోరుతూ వచ్చారు. ముస్లింలు ప్రార్థనలు చేయడానికి ముందు ఈ కొలనులో కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుంటారు. ఈ సారి వివాదం జ్ఞానవాపి మసీదు వారణాసిలోని విశ్వనాథ్ ఆలయం మధ్యన నెలకొంది. జ్ఞానవాపి మసీదు పూర్వం ఆలయము అని నిర్ధారించడానికి మసీదు ఆవరణలో తగిన రుజువులు కూడా ఉన్నాయి అని యూపీ సీఎం చెబుతున్నారు. అందువల్ల ముస్లిం కమ్యూనిటీ ముందుకు వచ్చి గతంలో చారిత్రక తప్పిదం జరిగింది అని దీనికి పరిష్కారం కావాలి అని తాము కోరుకుంటున్నాము అని చెప్పాలి అని అన్నారు. జ్ఞానవాపి మసీదు ఆవరణలో హిందువుల పూర్వాపరాలను నిర్ధారించడానికి చట్టబద్ధత పెరుగుతున్న నేపథ్యంలో ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు వెలువడ్డాయి. వారణాసి జిల్లా కోర్టు ఆదేశాల మేరకు జ్ఞానవాపి మసీదు ఆవరణలో సర్వే నిర్వహించేందుకు భారత పునరావర్తు శాఖ విభాగాన్ని అనుమతిస్తూ ఆగస్టు 3వ తేదీన అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. జిల్లా కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా మసీదు కమిటీ చేసిన విజ్ఞప్తిని తిరస్కరించింది. రెండు వేల పంతొమ్మిదిలో అయోధ్య వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు వెలువడినప్పటి నుండి జ్ఞానవాహి మసీదు ఆవరణలోని హిందూ విగ్రహాల వద్ద ప్రార్థనలు చేసుకునేందుకు హిందువులకు గల హక్కులను నొక్కి చెబుతూ వారణాసి కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అంతేగాక మసీదులోని కొలనులో ఉన్న ఫౌంటైన్కు కార్బన్ డేటింగ్ నిర్ధారించేందుకు వీడియోగ్రాఫర్ సర్వేలు చేసేందుకు అనుమతించాలని కోరుతూ వచ్చారు. ఆరాధనా స్థలాల చట్టం ఉన్నప్పటికీ న్యాయపరమైన ప్రక్రియలన్నీ జరుగుతూనే ఉన్నాయి. పార్లమెంటు రూపొందించిన ఈ చట్టం 1947 ఆగస్టు 15 నాటికి ఉన్న ఆరాధనా స్థలాల ఆలయాలు, మసీదులు, చర్చిలను భిన్న మతానికి చెందిన ఆరాధనా స్థలాలుగా మార్చడాన్ని నిషేధిస్తుంది. అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఆరాధనా స్థలాలకు సంబంధించి యథాస్థిత స్థితికి ఈ చట్టం హామీ కల్పిస్తోందని అర్థం. రామజన్మభూమి ఆలయం పేరుతో చేపట్టిన ఉద్యమం మాదిరిగా ఆరాధనా స్థలాలను మార్చేందుకు ఎలాంటి ఆందోళనలు, మతోన్మాద కార్యకలాపాలు జరగవని పివి నరసింహారావు ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించిన ఈ చట్టం హామీ కల్పిస్తోంది. రామజన్మభూమి ఆలయం ఉద్యమం దేశంలో పెద్ద ఎత్తున హింసకు దారితీసింది. ఆ సమస్యకు పరిష్కారం లభించిన తర్వాత జ్ఞానవాహి కేసు తెరపైకొచ్చింది. వారణాసి సివిల్ జడ్జ్ మసీదు ఆవరణ సర్వేకు ఆదేశించారు. చట్టపరంగా అలాంటి అవకాశం లేకపోయినా ఇప్పుడు సర్వేకి అనుమతి వచ్చేసింది. చివరకు సుప్రీంకోర్టులోనూ మసీదు కమిటీకి అనుకూలంగా తీర్పు రాలేదు. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంబంధించి మసీదు కమిటీ తిరిగి జూలైలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అప్పటి నుండి ఈ కేసులో మరిన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. జ్ఞానవాహి మసీదును తొలగించి అక్కడ ఆలయాన్ని నిర్మించాలని కోరుతూ కూడా ఒక పిటిషన్ దాఖలైంది. ఇదంతా కూడా ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటరీ నియోజకవర్గంలోనే జరుగుతోంది. వీడియోగ్రఫీ సర్వే ద్వారా ఇప్పుడు ఏఎస్ఐ సర్వే ద్వారా వాస్తవాన్ని నిర్ధారించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మసీదు ఆవరణలోని కొలనులో గల ఫౌంటైన్ రూపంలో శివలింగం ఉంది అని వీడియోగ్రఫీ సర్వే వెల్లడించింది. ఈగ్దా కృష్ణ జన్మభూమి వివాదానికి సంబంధించి మధుర కోర్టులో ఇదే తరహాలో న్యాయక్రమం నడుస్తోంది. ఇలాంటి రాజకీయాలతోనే ఎదిగిన బీజేపీ అయోధ్య పరిష్కారం అయిన తరువాత అలాంటి మరో సమస్య అవకాశంగా వస్తే ఎందుకు వదులుకుంటుంది? ఇప్పుడు అదే జరుగుతోంది. ఇలాంటి రాజకీయాలు అస్థిరతను తీసుకువస్తాయి. వీటి వల్ల రాజకీయ పార్టీలకు లాభం, దేశానికి నష్టం. చూసారు కదా వ్యూవర్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కావాలి అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.